మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. ఏపీ ఏ అంటే అరెస్టు, పి అంటే ప్రతీకారం అన్నట్టు తయారైంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి. మీ అందరూ తెలుసు, ఆంధ్రప్రదేశ్ అనగానే గుర్తొచ్చేది ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, ఇంకోవైపు వైసీపీ నాయకుల, సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు, కేసులు. ఇప్పుడు వర్మ మీద కేసు చూస్తున్నాం, పోసాన్ మీద కేసు చూసాం, సీరెడ్డి మీద కేసు చూసాం, ఏకంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు. ఇంతకుముందు కొడాలి నాని, వల్లభనే వంశీ, అనేక మంది మాజీ మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద కేసులు నమోదైనవి. ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు నిన్న అరెస్ట్ అయినటువంటి విజయపాల్, రఘురాం కృష్ణరాజు గారిని కొట్టినటువంటి కేసులో ఏత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అది పక్కన పెడితే అదానీ దగ్గర లంచం తీసుకున్నారు 1750 కోట్లు అనేటువంటి దాని మీద నిన్న ఏసీబీకి కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద కూడా కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ కేసులు ఎలా చూడాలి? ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళే అవకాశం ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఏంటి ఆంధ్రప్రదేశ్ అంటే అరెస్టులు, ప్రతీకారాలు, ఏమంటారు? అమరావతి పోలవరం. అవునా? ఏది గతంలో మనం విన్నది, ఏపీ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు 2014-19 మధ్య ఏమని చెప్పేవాళ్ళు, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది మరి ఏపీ అంటే, ఇప్పుడు మీరు అరెస్టులు, ప్రతీకారాలు అంటే, ఇవాళ అరాచక శక్తులపై పోలీసింగ్, ఓకే, అరాచకాల పైన ఇవాళ సమర్థంగా పోలీసు ఉక్కుపాదం మోపుతారు. ఎందుకంటే అది తనైనా మనైనా, ఎవరు తప్పు చేసినా శిక్షింపబడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఏం జరిగింది? అక్కడ దుష్ట శిక్షణ దేవుడెరుగు, తనేంటి శిష్ట శిక్షణే జరిగింది. ఇప్పుడు అక్కడ ఒక ప్రతీకారం, పగ ప్రతిపక్షం అనేదే లేకుండా చేసే జరిగింది. ఏది అటు ఉపాధ్యాయ సంఘాలపైన అణిచేశారు, ప్రజా సంఘాలపైన అణిచేశారు, జర్నలిస్టులపైనే కేసులు పెట్టారు. ఏది హత్యా నేరాలు, రాజద్రోహం కేసులు, అసలు ఎవరికి స్వేచ్ఛ నీకు లేని పరిస్థితి, ఒక రకంగా భయం, భయం గుప్పెట్లో ఆంధ్రప్రదేశ్. ఏది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని జైల్లో పెట్టారు 53 రోజులు. అసలు ఆయన దగ్గర పనిచేసిన మంత్రులు ఎవరు? అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, జైళ్ళ పాలు కానాళ్ళు ఎవరున్నారు? దుళ్ళిపాల నరేంద్ర, దేవినేని ఉమ పట్ట, అటు తెలుగుదేశమే కాదు జనసేన, ఏది పవన్ కళ్యాణ్, ఆయన ఏంటి ఆంధ్రప్రదేశ్లోకి రానియకుండా ఆయన అసలు సరిహద్దుల్లోనే నిలిపేశారు. అవును, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ల నుంచి బయటకు రానిలేదు, హోటళ్ళ నుంచి బయటకు రానిలేదు. అసలు చంద్రబాబు పైన రాళ్ల దాడులు, ఏది ఇప్పుడు నందిగామ దగ్గర కానీ, ఎర్రగొండపాలెం దగ్గర కానీ, అసలు అంగళ్ళులో అయితే యుద్ధమే నడిచింది. అవును, అంటే ఇప్పుడు ఆ అరాచకాలన్నిటిపైన ఇవాళ కేసులు. సరే, మీరు ఆ పాయింట్లు ఏమైనా తిరగట్టు అడుగుతున్నాను, అంగళ్ళు కానీ లేదా నందిగామ కానీ, చంద్రబాబుని చంపే ప్రయత్నం జరిగిందా సార్ ఆ రోజు? అంటే మరి రాళ్ల దాడి ఒకళ్ళ, ఇద్దరు వందల మంది కదా. ఇప్పుడు అంగళ్ళు కేసులో ఎంతమందిని అరెస్ట్ చేశారు? 12 మంది పోలీసులు తలలు పగిలాయి. 12 మంది పోలీసుల తలలు పగిలాయంటే అసలు అది సామూహిక హత్య ప్రయత్నం, ఒకళ్ళ మీద హత్యాయత్నం కాదన్నమాట. ప్రతిపక్ష నాయకుడిగా జెడ్ ప్లస్ కేటగిరీలో ఉండి కమాండర్ల రక్షణలో ఉన్నటువంటి చంద్రబాబుని చంపడం సాధ్యమా? ఎందుకు అలా చేశారు వాళ్ళు? ఇప్పుడు చంపడం సాధ్యమా అంటే అసలు మంత్రే ప్రోత్సహిస్తే, ఆదిమూలపు సురేష్ చొక్కా ఇప్పి రాళ్ల దాడిని ఎలా ప్రోత్సహించాడో ఎర్రగొండపల్లిలో చూసాం. నందిగామలో ఆయన సిఎస్ఓ తల పగిలింది, ఎవరు? మధుసూదన్. అట్లాగే అంగళ్ళులో ఎవరు పైనుంచి వచ్చిన ఆయన ఎన్ఎస్జీ కమాండర్ 4-5 కుట్లు పడ్డాయి, ఆయన తల పగిలింది అనమాట. ఇప్పుడు అంటే ఏంటి, ఒక రకంగా చంద్రబాబుని అసలు అడుగు ముందుకు పెట్టనీయకుండా. ఇప్పుడు మనం చూసాం ఏది అనపర్తిలో ఆయన రాత్రిపూట 7 గంటలు అసలు ఆయన్ని ముందుకు నడవనీలేదు. ఏంటి అసలు ఆయన వెహికల్ చుట్టూతో పోలీసులే బైఠాయించిన పరిస్థితి ఆ రోజు. ఆయన పట్టుబట్టి ఆయన కాలి నడకన మరి అర్ధరాత్రి నీకు 7 గంటలు నడిచి వేదిక దగ్గరికి చేరుకున్నాడు. అదే కాదు కదా యువగళం, ఏది లోకేష్ మీద ఏ విధంగా జరిగింది? లోకేష్ను అడుగేయనిచ్చారా? లోకేష్ రాజ్యాంగం పట్టుకుని నడవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు 6 నెలలు ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎవరినైనా ఆపుతున్నారా? సార్, అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు ప్రతీకారాలు స్టార్ట్ అయినాయి, అప్పుడు చేసిన తప్పులకి ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి, అంటే ఎలా చెప్పాలి? అంటే దీన్ని ప్రతీకారంగా చూడకూడదు.
ఇప్పుడు పెడుతున్న కేసులు, ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు, ఇదేంటి గతంలో వీళ్ళు చేసిన పాపాలకి శిక్ష? ఇవాళ వర్మ అనేది ఏంటంటే, నేను ఎప్పుడో 1 ఇయర్ క్రితం ట్వీట్ చేస్తే ఇవాళ కేసులు పెడుతున్నారు. అది కూడా ఎవరు పెడుతున్నారు? నేను ఎవరి మీద అయితే పెట్టానో వాళ్ళు పెట్టలేదు. వాళ్ళ అభిమానులుగా చెప్పబడుతున్న వాళ్ళు ఎవరో వాళ్ళ మనోభావాలు అట్టేనే అని థర్డ్ పార్టీ వాళ్ళు పెడుతున్నారు. ఇవి చెల్లుబాటు అయితే అన్నటువంటి లాజిక్ పైన తీసారు బయటికి. అది లాజిక్ ఏముంది అందులో అసలు? ఇప్పుడు మర్డర్ చేశావు, నువ్వు మర్డర్ చేసిన సంగతి 1 సంవత్సరం తర్వాత బయటపడితే పెట్టరా కేసు? అయితే బయటపడి నువ్వు తప్పు చేశావు, తప్పు చేసిన తర్వాత అప్పుడు పెట్టలేదేంటి కేసు, ఇప్పుడు పెడతావేంటి అని అడుగుతావా? దొంగతనం జరిగింది, దొంగతనం జరిగిన వెంటనే కేసు పెట్టకపోతే అది దొంగతనం కాదా? ఎక్కడ లాజిక్ ఇది అర్థం కాల. ఇప్పుడు అంటే నీ విషయాన్ని నువ్వు సమాజం మీదకి విరజిమ్ముతావు, విషయం విరజిమ్మినప్పుడు కేసు పెట్టలేదు ఏంటంటావా? ఇంకోటి, మానభంగం చేశానా, ఒక సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టాను, దానికి కూడా అర్జెన్సీ ఏముంది, వస్తాను కదా ఎంక్వైరీకి, అంత అర్జెంట్ ఏముంది అసలు అని మాట్లాడుతున్నాడు. ఇదే ఆర్జీవి గతంలో ఆయన ఏదో చంపుతాననో లేకపోతే అతను తల తీసుకొస్తే 1 కోటి రూపాయలు ఇస్తాననో ఎవరో ఛాలెంజ్ చేశాడు తెలుగుదేశం నాయకుడు ఏదో ఛానల్ డిబేట్లో ఆర్జీవీని. అప్పుడు మరి ఏం చేశాడు ఇతను? కేసు పెట్టాడు. ఇప్పుడు ఆర్జీవి ఆ రోజు వచ్చి నువ్వు డీజీపీనే కలిసి కేసు ఇచ్చావు కదా, అవును, మరి ఇప్పుడు ఎందుకు పారిపోతున్నావు? పారిపోవాల్సిన అవసరం ఏంటి? ధైర్యంగా నిలబడాలి కదా, ఎదుర్కోవాలి కదా. నీకు 41A నోటీస్ ఇవ్వడానికి వాళ్ళు వచ్చారు, తీసుకో. ఎక్కడో దాక్కోవటం ఏంటి? అసలు నువ్వు ఎక్కడున్నావో ఇన్ని గాలింపు బృందాలా? ఇప్పుడు నీ కోసం కోయంబత్తూరుకు ఒక బృందం వెళ్ళాలా, నీ కోసం ముంబైకి ఒక బృందం వెళ్ళాలా, ఇక్కడ హైదరాబాద్లో ఫామ్ హౌస్లో నువ్వు ఎక్కడున్నావో ఎతకాలా? అంటే ఏంటి ఇప్పుడు? నిజంగా ధైర్యం ఉంటే, నీవు తప్పు చేయలేదు అన్నటువంటి నమ్మకం ఉంటే, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళలేదా, నోటీస్ ఇచ్చారు దేవినేని అవినాష్ వెళ్ళలేదా, ఎంతమందికి ఇచ్చారు 41A నోటీసులు? పుల్లాళ్ళు అప్పిరెడ్డి, ఇప్పుడు ఎన్ని మాట వచ్చాడు మంగళగిరి స్టేషన్కి, ఇప్పుడు నిన్ను ఎవరు పిలిచారో అక్కడికి వెళ్ళు, నుంచో వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు. అసలు కోర్టులో వేసిన పిటిషన్ నా మీద 3rd డిగ్రీ ప్రయోగించే, అంటే 3rd డిగ్రీ ప్రయోగిస్తారన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చిందంటే, నువ్వు చేసిన నేరం అంత తీవ్రమైందని నువ్వే నమ్మావా? సార్ వర్మ భయపడుతున్నాడా భయపడట్లేదా? నేను భయపడట్లేదని చెప్పాడు ఆ మాటలో, మీకు ఏమనిపించింది ఆ వీడియోలో కానీ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో కానీ? ఆయన సినిమా తీసాడా భయం అని? భయం అనే సినిమా కూడా ఉందా? లేదు, గాయం ఉంది, భయం లేదనుకుంటా. ఇప్పుడు చూపిస్తున్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళు నువ్వు భయపడుతున్నావా భయపడలేదా అనేది జనం కళ్ళ ముందే ఉంది. జనంలో ఉండాల్సిన నువ్వు జనానికి ముఖం చాటేసి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అసలు ఆ పిచ్చి మాటలు ఏంటి? చంద్రబాబు ఫోటోలు, పవన్ కళ్యాణ్ లోకేష్ ఫోటోలతో నువ్వు గేదలకి ఫోటో మార్ఫింగ్ చేస్తావా? గేదెల ఫోటోలకి నువ్వు పవన్ కళ్యాణ్ని బర్రె లెక్కతో పోలుస్తావా? అక్కడ బర్రె లెక్క ఉంది, ఇక్కడ బర్రె లెక్క అంటావా? అంటే ఇప్పుడు అతను ఒక పార్టీ పెట్టుకున్నాడు, అతను ఒక సెలబ్రిటీ, నీతో పాటు అతను సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా కుటుంబం నుంచి వచ్చాడు, కనీసం మినిమం రెస్పెక్ట్ ఉండదా? ఇదేమి సెలబ్రిటీ కాకపోతే మాత్రం ఉండకూడదు. ఎంతమంది దర్శకులు ఇప్పుడు ఆర్జీవి, రామ్ గోపాల్ వర్మ గతంలో తెలుగుదేశం ఇటువంటి దర్శకులు చూడలేదా? ఎంతమంది హీరోలు, ఎంతమంది నిర్మాతలు ఈ కట్టు దాటటం ఏంటి, ఈ బరిదెగింపు ఏంటి? ఇది బరిదెగింపు కాదు, ఇది ఉన్మాదం. సరే, అసలు విషయం కోసం వీళ్ళంతా సినీ సైకోలు అనమాట. అంటే ఇప్పుడు సైకోలు కూడా సోషల్ సైకోలు, పొలిటికల్ సైకోలు, సినీ సైకోలు. సరే, అసలు పాయింట్కి వచ్చేస్తే ఇప్పుడు విజయపాల్ అరెస్ట్ అయ్యాడు రఘురామ కృష్ణరాజు గారిని, జైల్లో టార్చర్ పెట్టినట్టు, అంటే స్టేషన్లో పోలీస్ స్టేషన్లో టార్చర్ పెట్టినటువంటి కేసులో, ఇప్పుడు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి A3గా ఉన్నాడు. అదిగాక జగన్మోహన్ రెడ్డి మీద కొత్తగా ఒక కంప్లైంట్ వచ్చింది, ఏదైతే అదానీ కేసు ఉందో 1750 కోట్ల లంచం, దానికి సంబంధించి ఫిర్యాదు వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోబోతున్నాయి అన్ని, ఈ మొత్తం అన్ని విషయాలు కూడా. అంటే ఏం చెప్తారు, అవినీతి కుంభకోణాలు, ఈ నేరాలు, తర్వాత ఈ ఘోరాలు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్గా జరిగాయి. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అతను చేసింది పరిపాలన కాదు, అతను చేసింది నేరాలు. అనే కర్మకర్త క్రియ జగన్ అంటారు. ఇప్పుడు అతను చేసింది మొత్తం అంతా అవినీతి కుంభకోణాలు అతను చుట్టూతానే, హత్యలు అతను చుట్టూతానే, దాడులు అతను చుట్టూతానే, జగన్ సెంట్రిక్గానే మొత్తం అంతా పోలీస్ కానీ, వైసీపీ రౌడీలు కానీ, గుండాలు కానీ చెలరేగిపోయినటువంటి పరిస్థితుల్లో
ఆ రోజు ఇప్పుడు RRR ఏది రఘురామ కృష్ణరాజు ఏంటి ఆయన చేసిన నేరం? అతను నీ పార్టీ ఎంపీ, అవును, లోక్సభ సభ్యుడిగా నీతో విభేదిస్తే విభేదించవచ్చు, నీ పార్టీ నిర్ణయాలు ఆయనకి నచ్చలేదు, ఆయన మాట్లాడుతున్నాడు, రచ్చబండ అనే ఓ ప్రోగ్రాం పెట్టాడు, ప్రెస్ మీట్ లాగా మాట్లాడుతున్నాడు. ఆయన 10 రచ్చబండ పెడితే నువ్వు 11 పెట్టుకో తుచ్చబండ. నువ్వు రఘురామకృష్ణరాజు అక్కడ నిన్ను దిడితే నువ్వు ఇక్కడ అంబటి రాంబాబుని పెట్టి ఆయన దిట్టించు, అయిపోతే కదా. ఆయన అంత బురద నీ మీద వేసాడో, నువ్వు అది తుడిచేసే ఆయన మీద బురదై. అంటే ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం, ఆయన నీ యొక్క పాలసీని విమర్శించాడా, నిన్ను వ్యక్తిగతంగా విమర్శించాడా? పాలసీని విమర్శించాడుగా. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడన్నా ఎక్కడన్నా రఘురామకృష్ణరాజు రసబండ్లలో అనుచితంగా బూతులు తిట్టడం కానీ లేకపోతే ఏదన్నా అసభ్యంగా మాట్లాడటం కానీ జరిగిందా? ఆయన కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు, గుంటూరు సిఐడి కార్యాలయంలో అసలు చిత్ర హింసలు పెట్టారు. అవును, 5 ఆయనే చెప్తున్నాడు కదా. ఏంటి, ఒకడేమో కాళ్ళ మీద కూర్చున్నాడు, ఒకడు చెస్ట్ మీద కూర్చున్నాడు, ఒకడు పచ్చి బూతులు తిడుతున్నాడు, ఇంకొకడేమో వీడియో చూపిస్తున్నాడు. రబ్బర్ బెల్టులతో ఆ తర్వాత లాఠీలతో అతన్ని ఎంత కుళ్ళబొడిచారో మ్యాజిస్ట్రేటే అన్నాడు. అవును, ఆయన చూస్తుంటేనే ఆ నడక ఇది ఆయన హాస్పిటల్లో చేర్చండియా అన్నాడు. అవును, ఇప్పుడు మిమ్మల్ని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చుకున్నాడు రమేష్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో 2 చూపించమంటే నువ్వు రమేష్ హాస్పిటల్లో తీసుకెళ్లకుండా మీ లీగల్ టీమ్ సూపరింటెండెంట్ ఉన్నటువంటి ప్రభావతి ఉన్న ఆ హాస్పిటల్లో నువ్వు ఏదో తప్పుడు రిపోర్టు. ఇప్పుడు ఆ ప్రభావతి కూడా A5. అవును, ఇప్పుడు A4. ఇవాళ కోర్టులు చాలా సీరియస్గా ఉన్నాయి, ఎందుకంటే జడ్జీలే వీళ్ళ బాధితులయ్యారు. అవును, సోషల్ సైకోల యొక్క బాధితులుగా జడ్జీలే మారితే 3 బిల్లు నువ్వు తెచ్చావు, జడ్జీలు అది తెరగొట్టారు, తప్పు, ఒకటే రాజధాని ఉండాలి, రాజధాని 3 చేయొద్దు అంటే జడ్జీల మీద పోస్టులు పెడతారా? ఇవాళ అందుకే కదా ఇవాళ ఈ సోషల్ సైకోల పైన అసలు ముందస్తు బెయిల్ ఎవరికి ఇవ్వట్లేదు. హైకోర్టు అయినా సరే, సుప్రీంకోర్టు అయినా, ఇవాళ విజయపాల్ బెయిల్ పిటిషన్ మరి తిరస్కరించారంటే, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఆయన బెయిల్ పిటిషన్ అది తిరస్కరణే. ఎందుకంటే నువ్వు అచ్చోసిన ఆంబోతుల్లాగా వీళ్ళు సమాజం మీద పడ్డప్పుడు జర్నలిస్టులు వీళ్ళ బాధితులే, టీచర్లు వీళ్ళ బాధితులే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు, జడ్జీలు, అరే ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఒక్క న్యాయమూర్తిని కూడా ఎవరు కించపరిచే మాట మాట్లాడరు. భయం ఉంటుంది ఇంకా అట్లాంటిది. అంటే వీళ్ళేంటి, అసలు ఇది ఒక అధికారం అనుకోవటం లేదు, ఇదేదో ఒక దేవుడు మాకేదో దైవాంశ సంబూతుడికి ఏదో పాలన కింద చెలరేగిపోయారు, ఫలితం ఇవాళ అనుభవిస్తున్నారు. ఇప్పుడు 7 పెట్టిన కేసులు మాట్లాడిన ట్వీట్లు ఇప్పుడు, ఎందుకంటే ఆ రోజు నువ్వు ట్వీట్ తీసుకునేవాళ్ళు లేడు కేసు. సరే, ఇప్పుడు ఇంకా విచారణ కాదని కాలేదు, ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది వర్మకి? అరెస్టు జరుగుద్ది. ఏమైనా అందులో ఇప్పుడు వాళ్ళు వచ్చింది ఏంటి, మీకు నోటీస్ ఇవ్వడానికి వచ్చారు. మామూలుగా అయితే పార్టీ వాళ్ళు నోటీస్ వచ్చి విచారించి మాట్లాడి వెళ్ళిపోవచ్చు, అలానా రోజు మిమ్మల్ని రమ్మని చెప్తారు. అవును, ఇప్పటికి అది కూడా అయిపోయింది. 7 నువ్వు గడువు అడిగావు, నువ్వు పదే పదే కోర్టుల చుట్టూతో వెళ్ళావు, క్వాష్ పిటిషన్ వేయాలని చూసావు, క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేశారు, పక్కన పడేశారు, ఇప్పుడు మళ్ళా ముందొస్తు బెయిల్ పిటిషన్ ఇవాళ. ఏంటి, నువ్వు అక్కడ ఉన్నటువంటి ఆ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితే నీకేమవుతుంది? అవును, ఇప్పుడు వాళ్ళ చూయింగం డైలాగ్ నీకు ఆల్రెడీ శిక్షణ వాళ్ళ కాయితో నీకు వచ్చింది కదా. ఏంటి, తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయా? ఇప్పుడు విజయపాల్ చెప్పింది అదే, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది అదే, నందిగం సురేష్ చెప్పింది అదే, దేవినేని అవినాష్, నీ ఫోన్ కూడా అడుగుతారు, మొబైల్ ఫోన్, అసలు నా ఫోన్ వాడినని చెప్పు. విజయపాల్ ఏమన్నాడు, నేను రిటైర్ అయిపోయాను, అసలు ఫోన్ చూసే అవసరం నాకేంటి అన్నాడు. అంటే ఇవాళ సమాధానాలకు కొదవలేదు, వాళ్ళు ఎన్ని ప్రశ్నలు అడిగినా మీకు సమాధానం చెప్పించేలాగా మీకు శిక్షణ ఇచ్చే న్యాయవాదులు మీ దగ్గర ఉన్నారు, కానీ తప్పించుకోలేరు. ఏది పారిపోవటం అనేది, ఎంత దూరం పారిపోతావు నువ్వు? భారత్ న్యాయ వ్యవస్థ చట్టం ఏంటంటారు, చేతులు చాలా పొడవైనవా, కానూన్ కా హాత్ బహుత్ లంబాహాయ్. రామ్ గోపాల్ వర్మ ఎంత దూరం పారిపోతాడు, విజయపాల్ ఇవాళ కళ్ళ ముందు కనపడుతుంది, విజయపాల్కే నీకు బెయిల్ రాలేదంటే జగన్మోహన్ రెడ్డికి ఏమొస్తుంది? అవును, ఇప్పుడు నెక్స్ట్ వీక్ జగన్మోహన్ రెడ్డి
సార్ ఇప్పుడు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి నోటీసులు బాగుపోతున్నాయా? ఈరోజు ట్రిపుల్ ఆర్ ఏమన్నారు, ఈరోజు మాట్లాడుతూ ఎవరైతే ఆ రోజు నా మీద దెబ్బ పడ్డదో అందరూ జైలుకి వెళ్లాల్సిందే అంటున్నాడు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు పట్ల వాళ్ళు అమానుషంగా ప్రవర్తించారు, ఏది సభ్య సమాజం తల దించుకునేలాగా ప్రవర్తించారు. ఎవరికి హక్కు కస్టడీలో ఉన్నటువంటి ఖైదీని కొట్టమనా? వాళ్ళ కస్టడీలో ఉన్న ఖైదీని కొడితే బెయిలా మీరు అడిగేది? రేపొద్దున ఇంకా పోలీసు ఇంకెంత రెచ్చిపోతుంది? అవును అవును. ఏ ఎందుకు ఆంధ్రప్రదేశ్ కదా వరబాగా సార్, ఇప్పటికి ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ అయ్యారు, ఇంకొక ఐపీఎస్ ఇలా అరెస్ట్ అయ్యాడు అంటే ఏంటి? పోలీసింగ్ ఇలా ఉంటుందా? పోలీసు వాళ్ళు అరెస్ట్ కావడం అంటే అసలు వాళ్ళు పోలీసు వాళ్ళు అంటే వాళ్ళు విచారం చేసేవాళ్ళు, వాళ్ళు అరెస్టులు చేసేవాళ్ళు, కానీ వాళ్ళే అరెస్ట్ అయ్యే పరిస్థితుల్లోకి, వాళ్ళే సస్పెండ్ అయ్యే పరిస్థితుల్లోకి ఏంటి, ఎట్టర్థం చేసుకోవాలి? అంటే వాళ్ళు చేసిన తప్పులు అవి. ఏది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి హయాంలో నీకు పోలీస్ క్రిమినల్ చట్టపట్టాలు, ఆ గీత చెరిగిపోయింది. పోలీస్ స్టేషన్లోనే క్రిమినల్స్ పుట్టినరోజులు జరుపుకోవటం, పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసులో ఆయన కూడా ఉన్నాడు, ఏ వన్నో ఏ టూవో. అవును, సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయపాల్, జగన్మోహన్ రెడ్డి, ప్రభావతి, అవును, కాదంబరి జత్వాని కేసులో వీళ్ళే. అవును, మళ్ళీ ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని. అవును, అంటే ఐపీఎస్లు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఇన్స్పెక్టర్లు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, ఎవరైతే అంట కాగారో, ఏది అధికారంతో పాటు కుమ్మక్క అయ్యారో వాళ్ళందరూ ఇవాళ అనుభవిస్తున్నారు. అవన్నీ రెడ్ గిఫ్ట్ రెడ్ బుక్ చాప్టర్స్ సార్ ఇవన్నీ. రెడ్ బుక్ చాప్టర్ 3 జరుగుతోంది అంటున్నారు, మొన్న కూడా ఏదో లోకేష్ మాట్లాడుతూ రెడ్ బుక్ చాప్టర్ 4 ఓపెన్ అంటున్నాడు. 4 చాప్టర్ ఓపెన్ అనగానే కొడాలి నాని కంగారు పడుతున్నట్టున్నాడు, లేకపోతే వల్లభనేని వంశీ. అంటే వంశీ ఏదో 1,000 కోట్లు మట్టి మాఫియా అంట, ఈరోజు ఏదో వార్తలు చూస్తున్నాము. కొడాలి నాని ఏదో గ్రావెల్ మాఫియా అంట అక్కడ గుడివాడలో. వీళ్ళు మెడలోతు అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయి 30 ఏళ్ళు మేమే అధికారం చెలాయిస్తామన్నటువంటి కళ్ళు నెత్తికెక్కిన పరిస్థితుల్లో జనం వీళ్ళ కళ్ళు కిందకు దించారు. ఇప్పుడు అరాచక శక్తులపై పోలీసింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.